నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని అన్ని స్థానాల్లో విజయ గీతం ఎగరవేసేలా నిరంతరం పనిచేస్తామని కోటంరెడ్డి గిరిధరరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్ నుంచి వందలాధికారులతో ఆయన మంగళగిరి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం 1:30కి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయ గీతం ఎగరవేసి తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్టేట్ టీడీపీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో నేను నాతో పాటు రూరల్ నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నేతలు కార్యకర్తలను పార్టీలో చేరుతున్నాం. దాని సందర్భంగా కస్తూరిదేవి గార్డెన్ నుంచి భారీ కార్ల ర్యాలీతో 8:30 గంటలకు ఇక్కడ బయలుదేరి మంగళగిరి స్టేట్ ఆఫీస్కి 1:30 కల్లా చేరుకుని ఆయన సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుంది. మా లక్ష్యం ఒకటే, రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని నెల్లూరు జిల్లాలో విజయంగా మోగించడం, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడం లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం.